అసలైన విద్య గురించి బ్రీఫ్గా చెప్తాను, మిగతా విషయాలను పెద్దలు మాట్లాడతారు. చదువుకోకుంటే చదువుకుంటే చదువులో అసలైన విద్య ఏంటి, సర్వాంగీణ వికాసం అంటే ఏంటి, ఈ విషయం చెప్పేసి ముగిస్తాను. ఒక పిల్లవాడు తల్లిదండ్రులు మరణించడం చేత అమ్మమ్మ దగ్గర పెరుగుతుంటాడు. అమ్మమ్మ దగ్గర పెడమంటే బాగా గారాభంగా ఉంటాడు కదా, సరే అడిగిందల్లా ఇవ్వడం అని దుకాణాలకు తినుబండాలు కొనుక్కోవడానికి డబ్బులు అడుకొని పోవడం, బడికి పోకపోవడం, దాంట్లో జులాయి తిరగడం. వాళ్ళ అమ్మమ్మకు బాధ వేసింది, పాప మరి వీడు ఎట్లా తల్లిదండ్రులు లేడు, వీడు చదువుకోకపోతే ఇలా గాలి తిరుగుడు తిరుగుతాయి ఎలా అని చెప్పి బాధపడుతూ, వీడిని ఎలా సంస్కరించాలి, బడికి పోయేటట్టు ఎట్లా చేయాలని ఆలోచించి చిన్న ఒక ఉపాయం ఆలోచిస్తుంది. రోజు వాడికి ఒక రూపాయి బిల్ల పట్టుకుపోయి షాపు తీసుకొని బిస్కెట్లు చాక్లెట్లు కొనుక్కొని తిని బాధతో తిరిగి ఇంటికి వచ్చేవాడు. ఒకరోజు ఏం చేస్తుంది, వాడికి ఒక చెల్లని నాణ్యం, సత్తు నాణ్యం కదా, అది చెల్లని నాణ్యం ఇచ్చి మామూలుగా ఇచ్చినట్టుగా ఇచ్చి పంపుతుంది. వాడు తీసుకెళ్ళి ఆ షాపులో ఇవ్వగానే ఇది చెల్లదని చెప్పి వాడి మీదనే మొహం మీద కొట్టేస్తాడు ఆ కాయని. అది పట్టుకొని వచ్చి అమ్మమ్మ మీద ఇంత ఇంత తెగురుతుంటాడు, ఏంటి నువ్వు నాకు ఇలాంటి చెల్లెని నాణ్యం ఇస్తావా, వాడు నా మొహం మీద నేసాడు, నాకు ఎంత అవమానం జరిగింది షాపులో అని చెప్పి వాడు అరుస్తుంటాడు. అప్పుడు వాళ్ళ అమ్మమ్మ అంటుంది, చూసావా రోజు ఒక చెల్లిన అటువంటి ఒక మంచి నాణ్యం ఇస్తే నీకు దానికి సరిపడే అటువంటి బిస్కెట్లు చాక్లెట్లు ఇచ్చాడు కదా, ఈరోజు చెల్లని నాణ్యం ఇస్తే నీకు వాడు నీ మొహం మీద కొట్టాడు కదా, చూసావా దాని విలువ, ఒక మంచి నాణ్యం ఇస్తే దాని విలువ ఎలా ఉంది, ఒక సత్తు నాణ్యం చెడిపోయిన నాణ్యం ఇస్తే దాని విలువ ఎలా ఉంది. సో చదువుకున్న వాడికి ఒక మంచి నాణ్యం ఇస్తే మంచి నాణ్యంతో పోల్చి ఒక సత్తు నాణ్యం చెడిపోయినటువంటి నాణ్యం చదువు రాని అజ్ఞానికి ఉంటుంది. కాబట్టి మరి నువ్వు ఇలాగే జులాయి తిరుగుడు తిరిగి బడికి పోకపోతే నువ్వు సత్తునాణం లాగా అవుతావు, కాబట్టి మరి ఇక్కడ నుంచి బడికి వెళ్తావా, నువ్వు సత్తునాణం లాగా కావాలనుకుంటున్నావా అని చెప్పగానే వాడికి ప్రాక్టికల్గా అర్థమయ్యి తెల్ల నుంచి చక్కగా బడికి వెళ్ళి మంచి చదువుకొని తర్వాత తరగతి ప్రథమ రావడం మొదలు పెడతాడు. అయితే ఇక్కడ తరగతి ప్రథమ మనం సామాన్యంగా అనుకునే వాళ్ళం టాప్ మార్క్స్ ఒకటే అనుకుంటాం, మరి చదువు అంటే అదేనా, కేవలం మార్కులు తెచ్చుకోవడమేనా, అసలు విద్య అంటే ఏంటి, విద్య అంటే విద్ అనే పదం నుంచి వచ్చింది తెలుసుకోవడం, ఎక్వైరింగ్ నాలెడ్జ్. వాట్ ఆర్ ది టైప్స్ ఆఫ్ నాలెడ్జెస్, అసలు నా జ్ఞానాలలో ఎన్ని రకాలున్నాయి, విద్యలో ఎన్ని రకాలున్నాయి. ఒకటి ఉన్నత విద్య, హయ్యర్ నాలెడ్జ్, దాన్ని పరావిద్య అంటాం. రెండవది లోవర్ నాలెడ్జ్, అపర విద్య, మనం చదువుకునేటువంటి రోజువారీ సబ్జెక్ట్. ఈ అపర విద్య లోవర్ నాలెడ్జ్ వల్ల మనకి ఏమొస్తుంది అంటే డిగ్రీలు వస్తాయి, ఒక ఉద్యోగం వస్తుంది, మనకు భుక్తి రోజువారీ జీవనోపాధి లభిస్తుంది. అంతేనా, మనకు మనమే ఉద్యోగం చేసి మనకు మనమే తినడమేనా జీవితం అంటే. సో వీ నీడ్ సమ్ హయ్యర్ నాలెడ్జ్. వాట్ ఈస్ దట్ హయ్యర్ నాలెడ్జ్? పరావిద్య అంటే జీవితంలో విలువలతో జీవించడం, వే ఆఫ్ రైటియస్ లివింగ్, చక్కగా మనము విలువలతో జీవించడము, సమాజం కొరకు జీవించడము, మన కొరకే కాకుండా సమాజము దేశము కొరకు ఆలోచించడము అనేది ఉన్నత విద్యలో చెప్పబడుతుంది. పూర్వకాలంలో విద్య అంటే కేవలం పరావిద్యనే ఉండేది, గురుకుల విద్య, గురువు శిష్యులందరికీ చక్కగా జీవనం, ఇంకా అక్కడి నుంచి వచ్చి చదువుకొని వచ్చినంటే జీవితంలో ప్రతి విషయం వాడికి అక్కడ బోధింపబడుతుంది, ఎలా బ్రతకాలి, ఎలా చక్కగా సమాజానికి ఉపయోగపడాలి లాంటి విలువలన్నీ కూడా చెప్పి పంపేటువంటి పరావిద్య పూర్వంలో ఉండేది. అది రాను రాను ఈ ఇవల్యూషన్ తర్వాత ఈ సమాజంలో మార్పుల ద్వారా ఇప్పుడు ఒక ఇప్పుడున్నటువంటి భౌతిక విద్య కేవలం ఈ 5-6 సబ్జెక్టులు మాత్రమే, మార్కులు ర్యాంకులు మాత్రమే చెప్తున్నారు. కానీ అందరూ మాట్లాడతారు విలువలు, విద్యా విలువలు, విలువలతో కూడిన విద్య కావాలని అందరూ మాట్లాడతారు. అసలు ఆ విలువలు ఏంటి అని దీనికి చిన్నగా మన ఎవల్యూషన్ ఎట్లా వచ్చింది, విద్య ఇదివరకు పరావిద్య నుంచి అపర విద్య, హయ్యర్ నాలెడ్జ్ నుంచి లోవర్ నాలెడ్జ్ ఎలా వచ్చింది అని దానికి ఒక చిన్న కథ చెప్తే మన అందరికీ ఈజీగా అర్థమవుతుంది. ఒకతను తన రోజువారి పని ముగించుకొని ఇంటికి వస్తుంటే దారిలో ఒక గుళ్ళో ఒక అయ్యగారు తను ఒక ఆధ్యాత్మిక ప్రసంగము లాంటివి చెప్తున్నాడు. ఇతనికి వినబడి సరే గుళ్ళో ఏం చెప్తున్నారో విందాములే అని చెప్పి లోపలికి వెళ్తాడు. అక్కడ ఈయన వెళ్ళేవరకు చివరి దశకు వచ్చింది ప్రసంగం.
ఆ చివరి ప్రసంగంలో తను ఏం చెప్తాడు, అందరికి చెప్పి నేను చెప్పిందంత మీకు గుర్తుంటుందో లేదో, మీరు పెన్ను పుస్తకము ఉన్న వాళ్ళందరూ రాసుకోండి, జీవితంలో ప్రాధాన్యత క్రమం ఏదైతే ఉంటుందో అది మీరు రాసుకొని దాని ప్రకారం మీరు జీవితం గడపాలి అని చెప్పేసి రాసుకోమంటాడు. ఈ ఏ ఏ వ్యక్తి అయితే ఇప్పుడు విందామని వచ్చాడో అతని దగ్గర కలము పెన్ను లేదు, కాగితం లేదు, సరే చెప్తే విన్నాడు. ఏంటి అంటే జీవితంలో ప్రాధాన్యత క్రమము మొట్టమొదలు దేవుడు, దేవుని తర్వాత సమాజము, సమాజం తర్వాత నేను, మనం. సో దేవుడు, సమాజము, నేను, ఈ క్రమంలో మనం జీవితం నడిపినట్టయితే దేశానికి, సమాజానికి, మనకు అన్నిటి కూడా ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పి ముగించేస్తాడు. ఇతను రాసుకోలేదు కానీ ఎట్లా మర్చిపోతానేమో, ఎలా ఇంటికి పోయే వరకు మననం చేసుకుంటే ఇంటికి వెళ్ళిన తర్వాత వెంటనే పుస్తకంలో రాసుకోవాలని చెప్పి అనుకుంటూ పోతున్నాడు. దేవుడు, సమాజము, నేను, దేవుడు, సమాజము, నేను అనుకుంటూ వెళ్తున్నాడు. పాపం వెళ్తుంటే వెళ్తుంటే దారిలో ట్రాఫిక్ జామ్ అయింది, రణగుణధ్వని, ఈ ఆ శబ్దంలో ఇంటికి వెళ్ళి వెంటనే పుస్తకం తీసి రాసేసుకుంటాడు. ఈ క్రమంలో అతను ఆ సీక్వెన్స్ మర్చిపోయి ఫస్ట్ నేను, సమాజము, దేవుడు రివర్స్లో రాసేసుకుంటాడు. సో అతను ఆ జీవితంలో ఆ క్రమం పాటిస్తూ పోతున్నాడు. సో విద్య కూడా ఇప్పుడు పైనుంచి కిందికి వచ్చింది. అపర విద్య, పరవిద్య పోయింది, హయ్యర్ నాలెడ్జ్ పోయింది, లోవర్ నాలెడ్జ్ మాత్రమే ఇప్పుడు నేర్పబడుతుంది. మరి ఇలాంటి లోవర్ నాలెడ్జే కాకుండా హయ్యర్ నాలెడ్జ్ కూడా నేర్పాలి అన్నటువంటి ఒక సంకల్పంతో మన భారతదేశంలో విద్యాభారతి అనే సంస్థ మన దగ్గర సరస్వతి శిశు మందిరాలను నడుపుతూ ఈ పరావిద్య, హయ్యర్ నాలెడ్జ్, ఇప్పుడు పిల్లలు చూసారు మీరు, అన్ని కృత్యాలు చూసారు, వాళ్ళ విన్యాసాలు చూసారు. చదువు అంటే కేవలం పుస్తకాలు, 5 సబ్జెక్టులు, మార్కులు, ర్యాంకులే కాకుండా ఒక వ్యక్తి సరైనటువంటి వ్యక్తిత్వ వికాసం, వ్యక్తి ఒక మనిషిగా ఎలా ఎదగాలి అనేటువంటి సిలబస్, దాంతో మన పిల్లలకు నేర్పించుతూ చేసేటువంటి ఈ ప్రయత్నము ఈ విద్యాపీఠం యొక్క పాఠశాలలో మనం నేర్పిస్తున్నాం. దీంట్లో ఏముంటుందంటే విద్య లక్ష్యం ఏంటంటే సౌండ్ బాడీ, సౌండ్ మైండ్, ఇనే సౌండ్ బాడీ అంటాం. ఒక ఆరోగ్యకరమైన శరీరము, అందులో ఒక ఆరోగ్యకరమైన మనసు. దీంట్లో మా విద్యాపీఠం నేర్పించేటువంటి అంశాల్లో సర్వాంగీణ వికాసము అంటాం. అంటే అన్నీ కూడా సమపాలలో నేర్పించేవాడు అన్నిటికీ కూడా మల్టీ ఫేస్డ్ ఇండివిజువల్ అంటాము. వాడు సర్వాంగీణ వికాసం చెంది అన్ని దేశంలో ప్రతిదానికి, ఇప్పుడు దేశంలో జరుగుతున్నటువంటి అరాచకాలకి, పీడనాలని అన్నిటిని తట్టుకొని ఎదిరించి దేశానికి ఒక మంచి చేయగలిగేటువంటి దేహదారుఢ్యం ఉండి మంచి నైతికత ఉన్నటువంటి పిల్లలను తయారు చేయడమే ఉద్దేశంగా మా విద్యాపీఠాలు పనిచేస్తున్నాయి. ఏంటి మొట్టమొదలు శారీరక వికాసం. శారీరక వికాసం అంటే శరీరం ఒక ఫిజికల్ ఫిట్నెస్ బాగా ఉండాలి, పిల్లలకు ఆటలు పాటలు ఉంటాయి. తర్వాత మానసిక వికాసం. మానసిక వికాసం అంటే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనసు, ఇవన్నీ చక్కగా డెవలప్ కావాలి. తర్వాత ప్రాణిక వికాసము, శరీరంలో మనకు కావలసిన ప్రాణాన్ని నిలబెట్టేటువంటి ఏవైతే సిస్టమ్స్ ఉంటాయో అవన్నీ చక్కగా పనిచేయాలి, హార్ట్, మైండ్. తర్వాత ఇవన్నీ రెస్పిరేషన్, ఇవన్నీ పనిచేయాలి. కాబట్టి యోగా, మెడిటేషన్, ఇప్పుడు చూసారు యోగాసనాలు చూసారు మీరు పిల్లలు. సో ఇవన్నీ నేర్పించబడతాయి. ఇవి మూడు కాకుండా బుద్ధి వికాసం. బుద్ధి వికాసం అంటే మనం సాధారణంగా బుద్ధి అంటే మనం సాధారణంగా మనం అనుకునేది పిల్లలని, ఎవరన్నా చదువుకునే పిల్లలు తప్పు చేస్తే సాధారణంగా నీకు బుద్ధి లేదా, నువ్వు కనీసం చదువుకుంటున్నావు, చదువుకునే పిల్లవాడు ఇలాంటి పని చేస్తావా, నీకు బుద్ధి లేదా, జ్ఞానం లేదా అంటాం. అంటే బుద్ధి అంటే ఏంటంటే ఒక మంచికి చెడుకు మధ్య వ్యత్యాసం ఏంటి అనేది తెలుసుకోగలిగినప్పుడే అది బుద్ధి సరిగా ఉన్నట్టు. అలాంటి విచక్షణను నేర్పించేది విద్య కావాలి. మార్కులు తెచ్చుకొని ర్యాంకులు తెచ్చుకునేవాడు బుద్ధిహీనుడు అయిపోయి దేశానికి ద్రోహం చేస్తుంటాడు. అలాంటి వాళ్ళతో మన సమాజానికి ఏమి లాభం ఉండదు. ఇలా బుద్ధి వికాసం జరగాలి. తర్వాత నైతిక, ఆధ్యాత్మిక, మనం ఏం చేసినా కూడా నిజాయితీలో పనిచేయాలి, నిజాయితీగా పనిచేయాలి. దైవం మనీ ఏంటంటే దేవుని గురించి మనం చెప్పుకునేటప్పుడు అంతా నేనే చేశానని అహంభావం కాకుండా ఈ విశ్వం అంతా భగవంతుందే, నా సంపాదన కూడా దేవుడిచ్చిందే, నేను కేవలం ధర్మకర్తను మాత్రమే, ఈ భావనతో ఉన్నప్పుడు మనకి భగవంతుని ట్రూ మనం దేవుని ఎందుకు పూజించాలి అంటే మనకి మానవ జన్మ ఇచ్చాడు, దాన్ని సార్థకం చేసుకునే సరైన బుద్ధి ఇచ్చాడు అనే కృతజ్ఞత పూర్వకంగా దేవుని పూజించాలే తప్ప, దేవుడా నేను ఇన్ని పాపాలు చేసినా నాకు మాత్రం డబ్బు ఇస్తానే ఉండు, నా పాపాలు కడిగేస్తా ఉంటాయని మాత్రం దేవుని ఉండీళ్ళలో డబ్బేసి మొక్కడం కాదు. ఇది రియల్గా స్పిరిచువాలిటీ అది. నెక్స్ట్ మనం దేవుడి తర్వాత మనుషులు, మన సమాజం అనుకున్నాం. సమాజం ఎవరు? అందరం కూడా దేవుని యొక్క పరమాత్మ స్వరూపము, మన యొక్క మనం మనందరిలో ఉండే ఆత్మ పరమాత్మ స్వరూపం అనుకున్నప్పుడు సమాజంలో అందరూ కూడా మన బ్రదర్స్, సిస్టర్స్. కాబట్టి ఫ్రెటర్నిటీ ఏదైతే వస్తుందో
భగవంతుని ఆత్మ మనం అందరం పంచుకుంటాం కాబట్టి సమాజము తోటి వాళ్ళకు మనం సహాయం చేయాలి, సమాజం నిలబడాలి. నేను ఎంత గొప్పవాడినైనా, నేను ఎంత బాగా చదువుకున్నా, నేను ఇప్పుడు డాక్టర్నే కావచ్చు, ఎంత మెడల్స్ వచ్చి ఎంత చదువుకున్నా, నేను ఒక ఎడారిలో పెట్టి ప్రాక్టీస్ పెడితే నాకు నడదు కదా, మళ్ళీ నాకు గుర్తింపు రావాలి, డబ్బు పేరు. జ్ఞానం ఎప్పుడైతే వస్తుందో అతను చక్కగా నిజాయితీగా దేశానికి అన్ని రకాలుగా సమాజానికి ఉపయోగపడేవాడు వస్తాడు. ఇలాంటి విద్యను మా విద్యాపీఠాలు అన్ని పాఠశాలల్లో ఇలా క్రమం తప్పకుండా చక్కగా నేర్పి ఎంత ఏ స్టేజ్కి వెళ్ళినా కూడా మనకి ఈ విద్యాపీఠంలో చదువుకున్న పిల్లని యొక్క ఐడెంటిటీ అనేది సెపరేట్గా ఉంటుంది. ఆ సెపరేట్ ఎట్లా ఉంటుంది అంటే ఎక్కడ పోయినా గుర్తింపు. ఇక్కడ ఇక్కడ సిఐ గారు ఉన్నారు, వారు ఇక్కడ ఆదిలాబాద్లో శిశు మందిర్లో చదువుకున్నారు. వారు శిశు మందిర కార్యక్రమానికి పిలిచినప్పుడు వారు చెప్పిన వారి అనుభవాలు చూసి వారు ఇప్పటికి కూడా శిశు మందిరాలకు సాయం చేయడానికి ముందుకొస్తున్నారంటే, మామూలుగా పాఠశాలలో ఏదో చదువుకుంటాం ఏదో చదువుకున్నా లేని మర్చిపోతాం, కానీ వారు గుర్తు పెట్టుకొని ఇక్కడికి వచ్చారు. నాకు తెలిసి ఈ 40 సంవత్సరాలు నేను జమ్మికుంట నివాసంలో ఒక పోలీస్ ఆఫీసర్ మన కార్యక్రమాలకు వచ్చి ఇన్ని గంటలు వేదిక మీద తన సమయాన్ని పక్కకు పెట్టి ఉన్నటువంటి నేను ఏ పోలీస్ ఆఫీసర్ని చూడలేదు ఇప్పటి వరకు. శిశు మందిర్లో అలాగే చేశారు, ఇక్కడ అలాగే చేశారు. ఇది ఎలా వచ్చింది? వారు మన యొక్క పాఠశాలలో మన విద్యాపీఠాలు శిశు మందిరంలో చదువుకోవడం మూలంగా అభిమానం అనేది ఏర్పడింది. కాబట్టి మన విద్యార్థులే. అందుకే నేను ఒక చిన్న లాస్ట్ ఒక ఆంగ్ల కొటేషన్తో ముగించేస్తాను. ఎ రోజ్ ఈజ్ ఎ రోజ్ బై వాట్ ఎవర్ నేమ్ యూ కాల్ ఇట్ స్మెల్స్ సో స్వీట్. అంటే ఒక గులాబీ పువ్వుకు నువ్వు ఏ పేరైనా పెట్టు, అది మాత్రం దాని యొక్క వాసన సువాసన సుగంధం ఎప్పుడు వెదజల్లుతూనే ఉంటుంది. అలాగే మా విద్యాపీఠము మా శిశు మందిరాల్లో చదువుకున్న పిల్లవాడు రేపు ఇంటర్మీడియట్ పిల్లవాడు అవుతాడు, రేపు డిగ్రీ పిల్లవాడు అవుతాడు, రేపు వృత్తి కళాశాల పిల్లవాడు అవుతాడు, కానీ వాడు మూలం ఎక్కడుంది? విద్యాపీఠ విద్యార్థి. హీఈ్ ఆల్వేస్ ఏ రోజ్ ఈజ్ ఏ విద్యాపీఠం విద్యార్థి. ఎక్కడ పోయినా వాడు చేసే నమస్కారాన్ని బట్టి, వాడి యొక్క బాడీ లాంగ్వేజ్ని బట్టి నువ్వు శిశు మందిరంలో చదువుకున్నావా అనే అటువంటి వెంటనే మనకు స్ఫురిస్తుంది విద్యార్థి యొక్క హావభావాలు, వాడు పలకరించే విధానము ఉంటుంది. కాబట్టి పెద్దవాళ్ళు మనము ఇలా సమాజాని కొరకు, మంచి సమాజం నిర్మాణం కొరకు, మంచి వ్యక్తి నిర్మాణం కొరకు పనిచేసేటువంటి విద్యాపీఠాన్ని, విద్యాపీఠం యొక్క పాఠశాలను ఎంకరేజ్ చేస్తూ మీ పిల్లల్ని అందులో పంపించి ఒక మంచి మన కొరకే, మన పిల్లవాడు పెరిగి మనకే చేసి మన చివరిదాకా మన తల్లిదండ్రులను కూడా అరుచుకోవట్లేదు. కానీ నైతికత శిక్షణ లేనప్పుడు అక్కడికి తల్లిదండ్రులను కూడా పక్కకు పెడుతున్నారు. మరి ఇవన్నీ కూడా నైతికతతో పాటు నేర్చుకున్న పిల్లలు మాత్రమే రేపు పెద్ద పెరిగినాక తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తారు, దేశం గురించి ఆలోచిస్తారు, సమాజం గురించి ఆలోచిస్తారు. కాబట్టి ఇలాంటి విద్యాలయాలలో పిల్లలను పంపండి, ప్రోత్సహించండి విద్యాలయాలను. మనము అందరము సమాజం చక్కగా సుఖంగా ఉందాం. ఓం శాంతి, నమస్కారం. థ్యాంక్ యూ ఆచార్య. ముఖ్య అతిథిగా ఇచ్చేసిన గౌరవనీయులు పెద్దలు లింగంపల్లి సుధాకర్ రెడ్డి గారు, అలాగే విద్యా కమిటీ చైర్మన్ గారు, అలాగే సమితి అధ్యక్షులు, మన ముఖ్య గౌరవ అతిథి మన సిఐ గారు సుజన్ రెడ్డి గారు, ఆవాస ప్రధానాచార్యులు, ఆచార్యుల బృందం, అందరికీ నా యొక్క నమస్కారాలు. అలాగే విద్యార్థిని విద్యార్థులకు శుభాశీస్సులు. పోషకులందరికీ నా యొక్క ప్రత్యేక నమస్కారాలు. మన ఆవాస స్కూల్ ప్రారంభమై 39 సంవత్సరాల క్రిందంటే నేను నమ్మలేకపోతున్నా. ఎందుకంటే ఈ స్కూల్ ప్రారంభమైనప్పుడు మీకు అగ్గంగా మా ఇల్లు ఉంటుంది. అప్పుడంతా శిష్మంది నుంచి మా ఫ్రెండ్స్ అంతా ఈ స్కూల్కి వచ్చేవాళ్ళు. వాళ్ళంతా సైకిల్ మీద వస్తున్నప్పుడు నేను వారితో పాటు ఇక్కడ పెద్ద పెద్ద చెట్లు ఉండేవి, ఆ చెట్ల దగ్గర ప్రార్థనా సమయం ఎంతసేపు వారితో మాట్లాడుతూ ప్రార్థనా సమయం బయలుదేరగానే నేను మా స్కూల్కి వెళ్ళిపోయేవాడిని. అలాంటి స్కూలు 39 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ అందరికీ ఈ స్కూల్ను ఇన్ని సంవత్సరాలుగా ముందు రావడానికి సహకరించిన పోషకులందరికీ శిరస్సు నుంచి నమస్కరిస్తున్నా. ఎందుకంటే సరస్వతి శిశు మందిరాలు మన సంస్కృతి సాంప్రదాయాలకి, మన గౌరవాలకి వన్న టీచర్ స్కూళ్ళని ఇంకా కాపాడడానికి సహకరిస్తున్న పోషకులే. కాబట్టి ఈ పోషకులందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే సమాజం లోపల ఇప్పుడు
వివిధ ప్రైవేట్ స్కూళ్ళలో జరుగుతున్న విద్యాదానం మిగిలిపోతుంది తప్పే తల్లిదండ్రుల మీద కానీ పెద్దల మీద కానీ గౌరవాలు నేర్పించే పద్ధతులు మర్చిపోతున్న సమయం లోపల శిశు మందిరాలైతేనే మా పిల్లలకి మాకు గౌరవాన్ని ఇచ్చే స్కూల్గా గుర్తించి మా స్కూల్ నడపడానికి మాకు తోడ్పాటునందిస్తున్న పోషకులకు మరొకసారి నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈ స్కూల్ చదువుతో పాటు సంస్కృతి సాంప్రదాయాలు మన గౌరవాలను పెంచడాని కోసం మా ఉపాధ్యాయ బృందం అంతా ఉంటుంది. కాబట్టి మీరు ఎలాంటి ఇంగ్లీష్ మాధ్యమం కోసం భయపడకూడదని చెప్పి మేము కూడా ఇంగ్లీష్ మాధ్యమాన్ని ప్రారంభం చేసి ఇంగ్లీష్ మాధ్యమంలో మొత్తం పాఠశాలను నడిపిస్తున్నాం. కాబట్టి పోషకులు మీ పిల్లలు గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ చదువుతున్నారో వాళ్ళున్నారు, అలాగే కొత్త వాళ్ళు ఉన్నారు. మీ పిల్లల చదువును బట్టి మాకు ఇంకా మీ పక్క మీ చుట్టాలను అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ అలాగే మీ దగ్గర కూడా ఈ స్కూల్లో చేర్పించి వాళ్ళ బంగారు భవిష్యత్తు కూడా మీరే పునాది వేయాలని చెప్పి ఈ సందర్భంగా పోషకులందరినీ కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవుకుంటా. జై హింద్.